ఆ టైంలో గద్దర్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి ఈయన కొంచెం కమర్షియల్ యాంగిల్ వెళ్ళిపోతున్నాడు కలెక్టర్ ప్రజా మనకి మామూలుగా విప్లవ సాహిత్యం అంటే ప్రజా సాహిత్యంగా భావిస్తూ ఈ దీని తీసుకెళ్లి సినిమాల్లో అమ్ముకుంటున్నాడని ఒక విమర్శలు వచ్చి అది ఒక అదొక యాంగిల్ అది కంప్లీట్గా అయితే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే కనుక అది పొలిటికల్ మైలేజ్ కోసం ఇచ్చిన స్టేట్మెంట్ లాగా కొంతమంది చూస్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రధానంగా అనిపించేది ఏంటంటే నంది అవార్డ్స్ అనగానే ఎంత చూసుకున్నా సరే ఎలా చూసుకున్నా సరే తెలుగు ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఇది కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా వచ్చేటువంటి అవార్డ్స్ వీళ్ళు మాత్రమే తీసుకుంటారు లాస్ట్ టైం మనకి ఈ అవార్డ్స్ ఇచ్చిన గొడవలో కూడా కేవ ఈ సామాజిక వర్గం నేపథ్యంలోనే కొన్ని ఇష్యూస్ జరిగినాయి లాస్ట్ రెండు వేల పదహారు పదిహేడులో చంద్రబాబు నాయుడు అన అనౌన్స్ చేసినప్పుడు కూడా అయితే గద్దర్ సామాజిక నేపథ్యం చూసుకుంటే అతను ఒక దళితుడు దళితుడి పేరు మీద ఇచ్చే అవార్డుని ఖమ్మ సామాజిక వర్గం లేదా ఓసీఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారంటారా గద్దర్నే యాక్సెప్ట్ చేసినప్పుడు గద్దర్ అంటే ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు వస్తారు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అడుగు కూడా ముందుకు నడవరు ఇదే గద్దర్కి ఏదైనా ప్రమాదం ఉంది గద్దర్ గనక నన్ను ఎన్కౌంటర్ చేయబోతున్నారు మీరు వచ్చి ఒక మాట చెబితే ఆగుతుంది అని గనక కమ్యూనికేట్ చేయగలిగితే ఏ సినిమా వాడికైనా తను పాటలు రాసిన సినిమా వాళ్ళకి వాళ్ళు ఇందులో రిస్క్ ఉంది అనుకుంటే అసలు పట్టించుకోరు పర్వాలేదు ఇతనికి సహాయం చేయటం ద్వారా మనకు ఒక మైలేజ్ వస్తుంది అనుకుంటే ముందుకు వస్తారు మామూలుగా సహజ మానవ అనుకోవచ్చు సహజు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే పర్టికులర్గా ఆ కమ్యూనిటీలు సినిమా కమ్యూనిటీ సినిమా పరిశ్రమ అనేది ఈ రోజుకి కమ్మవారి జెండా ఎగురుతోంది అవును అది దానిలో ఎవరికి డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు దీన్ని ఇంకోలా చెప్తారు వాళ్ళు మీరు ఇదే ప్రశ్నని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే స్ట్రైట్గా అలా ఏం లేదు ఇక్కడ కులం లేదు మేమందరం సినిమా కులం మాది అని చెప్తారు కలామతల్లి ముద్దు కలామతల్లి ముద్ ముద్దు బిడ్డలు అని చెప్తారు కానీ ఇంకొకలా అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది అంటే వైసీపీ వైపు మొగ్గుతుందా ఇండస్ట్రీ టీడీపీ వైపు మొగ్గుతుందా అనే యాంగిల్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది అని అడిగితే టీడీపీ వైపు అని సమాధానం వస్తుంది ఓకే మరి ఇదే ప్రశ్న ఇందాక మేము ఇంకోలా అడిగితే ఇలా చెప్పారు ఏమిటి మీరు అంటే మాట్లాడరు ఇక అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మనకు మామూలుగా ఈ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే గద్దరి పేరు మీదకి ఇచ్చే అవార్డ్స్ని మేము స్వాగతిస్తున్నామని కానీ లేదా ఈ అవార్డ్స్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా రాలేదు ఎలా ఇప్పుడు ఇండస్ట్రీ ఎటువైపు ఉంది ఎవరు మాట్లాడాలి ఈ గందరగోళం అంతా ఉంది ముందైతే స్వాగతిస్తున్నామనే ప్రకటన రావాలి ఒక చొరవ చూపించండి ఆయన అయితే జీవో అధికారికంగా వచ్చిన తర్వాత స్పందిద్దామనే మూమెంట్లో వాళ్ళు ఓకే అందుకని ఆగుంటారు రేవంత్ రెడ్డి కూడా దానిలాగా నా మాట శాసనం నా మాట జీవో అన్నాడు కదా జీవో రావాలి కదా మాట శాసనమే ఓకే కానీ జీవో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం నిజానికి మొన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి నన్ను కలిశారు నన్ను కలిసిన తర్వాత ఈ అవార్డు సంబంధించి మాట్లాడారు అప్పుడే నేను గద్దరి గురించి అన్నాను అని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అసలు నమ్మడానికి ఏమన్నా ఒక దగ్గర అంటే చెప్పు చెప్పు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళేం అభిప్రాయాలు చెప్పుంటారుగా ఆయనకి అవును అది కూడా చెప్పాలి కదా ఆయన అది చెప్పలా రెండోది ఇక్కడ ఇంకొక గందరగోళం ఏంటంటే గద్దర్ కేవలం ఒక ఆయన కులాన్ని రిప్రజెంట్ మాత్రమే చేయలేదు ఆయన ఆయన విప్లవ ఉద్యమానికి కూడా ఒక సింబల్ గా ఉన్నాడు ఇప్పటికే ఆయన విప్లవ ఉద్యమానికి సింబల్ గానే చూసేవాళ్ళు ఉన్నారు ఈ క్షణం వరకు అంటే ఆయన తనను తాను ఒక రిప్రజెంట్ చేసుకున్నాడు కదా ఒక దశ దాటిన తర్వాత ఒక దళిత ఐడియాలజీకి వచ్చేసాడు నీలి జెండా ఎత్తుకున్నాడు బుద్ధిజం అన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు ఈ తరానికి పరిచయం అయి ఉంటాడు ఎక్కువ పరిచయం అంబేద్కర్ పరిచయం అయ్యాడు అవును కాబట్టి ఈ విలువలని ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుపట్టుకుంటుంది అనేది కూడా కేవలం సినిమా అవార్డులు మాత్రమే మాట్లాడాల జిల్లాకి గద్దర్ పేరు పెడతానన్నాడు జనాల నుంచి కూడా వచ్చినటువంటి డిమాండ్ అది ఒక రకంగా డిమాండ్ ఆయన ప్రకటించేసాడు వేదిక మీద ప్రకటించాడు అంటే అది ఏదో మేరకు జరగాలి కాబట్టి ఏ కోణంలో నుంచి చేస్తున్నాడు ఈయన అంటే ఈ బోల్డ్ స్టేట్మెంట్లు బోల్డ్ స్టేట్మెంట్లైనా దీని వెనకాల ఏదన్నా వ్యూహం ఉందా అనేది చూడాలి వ్యూహం అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ రాష్ట్రం కొంచెం ఇబ్బంది పడుతుంది అనేది ఓపెన్ సీక్రెట్ ఇలాంటి సందర్భంలో కొంచెం పీపుల్ మైండ్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి చివరికి కుమారి స్ట్రీట్ ఫుడ్ కుమారి అనే ఒక ఆవిడని సంబంధించిన ఆయన ముందుకు రావడం సీఎం స్థాయి వ్యక్తి అక్కడ ముందు రావడం అనేది ఇప్పుడు ఈ గద్దరి పేరు అనేది ఇవన్నీ కొంచెం డైవర్షన్ స్కీమ్స్ లాగా డైవర్షన్ స్టేట్మెంట్ లాగా కూడా కొంతమంది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన అట్లా చూసుకున్నప్పుడు కుమారి రెస్పాండ్ అయిన దానికంటే మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఆటో డ్రైవర్ అది కుమారి స్ట్రీట్ ఫుడ్ విషయంలో స్పందించినటువంటి రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి ఎక్కడో చోట భూములు అలాట్ చేయాల్సి వస్తుంది భూములు ఎలాట్ చేసినప్పుడు ఆ భూముల్లో ఉంటున్న వాళ్ళని నిర్వాసితులను చేయాల్సి వస్తుంది ఆ సమస్యని ఇంత ఇంత పద్ధతిగా సాల్వ్ చేయగలడా ఇంత పద్ధతిగా హ్యాండిల్ చేయగలడాది చూడాలి సమర్థత నాయకత్వ సమర్థత ఒకటే కాదు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వాలు అనేవి భూ కేటాయింపులు మాత్రమే చేస్తున్నాయి కార్పొరేట్లు వ్యాపారం చేస్తున్నాయి కార్పొరేట్లకి భూములు దారాదత్తం చేయటం అనే పనులు ఏ ప్రభుత్వం అయినా ఉంది అది జగన్ ప్రభుత్వం అయినా ఉంది చంద్రబాబు ప్రభుత్వం అయినా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఉంటుంది కేసీఆర్ ప్రభుత్వం అయినా ఉంది